యోహాను రాసిన మొదటి పత్రిక 1:10 జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఏది వింటుమో కళ్ళ రేచుచ్చుతుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేని తాకిచ్చును అని మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి ఎదురు నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవాన్ని మేము చూచి ఆ జీవనకు సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరుచున్నాము. మా సహవాసం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా కుమారు అనే యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణ నాటికే మేము సంగతులు రాయిస్తున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలిగే ఉన్నాడు. ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినట్లా అబద్ధం మార్చి సత్యంలో జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లా మనం అన్య సహవాసం కలవారమే అందుము. అప్పుడు ఆయన కుమారుడు అనేసి రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారు మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపరుచుకుందాము మరియు మన సత్యం ఉండదు. మన పాపాలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయును. మన పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధం గనుక చేయవారం అగుదుము మరియు మనలో ఆయన వాక్యం ఉండదు.